తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెదేప అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న బాహిరంగ సభలో దుండగులు రాళ్లు విసిరారు. కృష్ణాపురం కోడెల్లో జరిగిన రాళ్ల దాడిలో ఓ మహిళ యువకుడికి గాయాలయ్యాయి. దీంతో చంద్రబాబు ఎన్నికల ప్రచార వాహనం దిగి రోడ్డుపై కాసేపు బయటించారు. గాయపడిన కార్యకర్తలను పిలిపించుకుని ఆయన మాట్లాడారు. సభకు పోలీసులు రక్షణ కల్పించలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న తనకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీయిజం నశించాలన్నారు. ఆందోళనకు దిగిన తెదేప అధినేత వద్దకు అదనపు ఎస్పీ మునిరామయ్య వచ్చి మాట్లాడారు. నిరసన విరమించాలని కోరారు. అనంతరం నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కృష్ణాపురం కోడల నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. వినతి పత్రం ఇచ్చేందుకు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయంలోనికి వెళ్లకుండా ఆపేయడంతో రోడ్డుపైనే ఆయన నిలబడ్డారు. దీంతో అదనపు ఎస్పీ సుప్రజ బయటకు వచ్చి ఆయనతో మాట్లాడారు. అనంతరం ఎస్పీకి ఆయన వినతి పత్రం అందజేశారు. తమ సభపై జరిగిన రాళ్ల దాడి రాజకీయ కుట్రని చంద్రబాబు ఆరోపించారు. అదనపు ఎస్పీకి వినతి పత్రం అందజేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. చట్టం కొందరికి చుట్టమైతే పోలీస్ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం పోతుందన్నారు. కుట్రపూరితంగానే ఈ దాడి జరిగిందని ఈ ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకోవాలని కోరారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. రేపు తమ ఎంపీలు ఢిల్లీ వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేస్తారని తెలిపారు. ఉద్యోగులంతా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తూ అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూడాలన్నారు. వైకాపా రౌడీయిజానికి భయపడేది లేదని చెప్పారు. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో స్వేచ్ఛయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆంధ్ర చరిత్రలో లేదు, ఒక దుర్మార్గుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక రౌడీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ప్రజలారా, ఇంకా మీరు స్వచ్ఛం చూస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడికి లేకపోతే కదిలే ప్రశ్నే లేదని హెచ్చరిక చేస్తున్నాం. ఎంత దారుడు సార్, ముందరనే ఆ ప్రెస్ కాన్వాయ్ దగ్గర ఉన్నాను. నేను పూల వర్షం అనుకున్నాను. ఆ బిల్డింగ్ పై నుంచి క్యాటరీ బాల్తో మనిషి ఫోర్స్ గా విసరలేడు, చాలా ఫోర్స్ గా వచ్చింది. నేను అది బ్లడ్ వస్తుంది అనేసి దాన్ని అడుగుకుంటా మా పిల్లకాయలు 5 మంది ఉంటే ఆ వాళ్ళందరినీ తీసుకొని ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళాను.